పొంగులేటిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. పార్టీ కల్పించిన అవకాశాలను పొంగులేటి స్వార్థం కోసం వాడుకున్నారని మంత్రి అజయ్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు పొంగులేటికి లేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా అశ్వరావుపేటలో ఆర్టీఏ సబ్ సెంటర్ను ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అశ్వరావుపేటను మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని మంత్రి పువ్వాడ వివరించారు. ఈ గోదావరి జలాల్లో ఒక చుక్కను కూడా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ లేబుల్ లేదా ఇప్పుడు విడివడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో రైతాంగానికి పొలాలకి ఇవ్వాలనే ఆలోచన రాలేదు, లేదా మంచినీళ్ళ కోసమని ఒక చుక్క వాడాలనే ఆలోచన రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇవాళ సత్తుపల్లి అజరాపేట నియోజకవర్గాల్లో ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా సీతమ్మ సాగర్ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి గోదావరి జలాలు తీసుకురావాలని చెప్పి గొప్ప ప్రాజెక్టును తీసుకొచ్చి 13,000 కోట్ల రూపాయలు దానికి పెట్టి మరి సీతమ్మ బ్యారేజ్కి ఇంకొక 3,500 కోట్లు పెట్టారు. ఇవాళ సత్తుపల్లి అచ్చరావుపేట నియోజకవర్గాల్లో మరి గొప్పగా ఆ కార్యక్రమం కాలువలు తవ్వటం కార్యక్రమం జరుగుతూ ఉంది. పంప్ హౌజుల నిర్మాణం పూర్తయింది. ఇవాళ ఒక 4-5 నెలల్లోనే ఆ నీళ్లు మన అచ్చరావుపేట నియోజకవర్గానికి రాబోతున్నాయి. చెరువులు నింపుకోవటం తర్వాత సర్ఫేస్ ఇరిగేషన్ ద్వారా కూడా ప్రజలకి మరి రైతాంగానికి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే దీన్ని చూసి మరి చూడనట్టుగా నటిస్తూ కళ్ళున్న కబోదులు కొంతమంది ఎప్పుడు కడుగుతావు గోదావరి జలాలతోనే అని చెప్పంట, అంటే గోదావరి జలాలు ఇన్నాళ్ళు పోతే ఈ మండలాన్ని గుంజుకున్న బిజెపి పార్టీ వైపు చూస్తున్న కొంతమంది నాయకులు ఇవాళ కేసీఆర్ గారిని అడిగేటోళ్ళు. ఆయన కేసీఆర్ గారిని అంట ప్రశ్నిస్తారంట. మొన్న డిసెంబర్ 31 వరకు, జనవరి 1వ తారీఖు వరకు కేసీఆర్ గారి పంచన చేరి కేసీఆర్ గారి వల్ల లాభపడ్డ వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారిని విమర్శించే స్థాయికి వచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో ఇదే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అశ్వరావుపేట నియోజకవర్గానికి మీరేం చేశారు, పదవుల్లో ఉంటే తట్టడి మట్టి పోశారా అని నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా. చూపించు ఒక తట్టడి మట్టి నువ్వు చేసిన పని కానీ లేదా నీ శిలాఫలకం కానీ ఎక్కడైనా కనపడుతుందేమో అని చెప్పి. ఉన్నారు నాయకులు, గతంలో గొప్పగా పనిచేసిన నాయకులు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నారు, కానీ మీరు లేరు అందులో. మీ లిస్టు లేదు అందులో, మీ పేరు ఆ లిస్టులో లేదు. మీరు ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేయలేదు. చేయకపోగా ఇవాళ అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో విషం నింపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకేదో సొంతంగా పదవులు రాలేదని, మీ కడుపు నొచ్చి ఒక నొప్పి వచ్చిందని చెప్పి ప్రజలందరికీ కడుపు నొప్పి వచ్చిందని భావించి మీరు భ్రమంలో ఉండి మీరు కేసీఆర్ని గద్దెదించుతామని చెప్పి రంకెలేస్తూ ఉన్నారు. మీ వల్ల కాదు, ఆ మొత్తం మీరు ఇంతకు ముందు జరిగిన కుట్రలన్నింటినీ కేసీఆర్ గారు ఛేదించిండు. 5గురితోనూ గుప్పటి మందితో స్టార్ట్ అయిన కేసీఆర్ ఇవాళ కోట్ల మంది గుండెల్లో నిక్షిప్తమైన కేసీఆర్ అని ఆయన గద్దెదింపుడు నీ వల్ల కాదు కదా, మరి నీలాంటి వాళ్ళ వల్ల ఎవరి వల్ల కూడా కాదు. సరే నీకు డబ్బు వచ్చి ఉండొచ్చు, ధనం మోపైంది నీ వెనకాల, లేదా బాగా 100,000 కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చు కాక, కానీ కేసీఆర్ గారు తెలంగాణ చిత్తశుద్ధి ముందు నీ డబ్బు కానీ దశకం కానీ అహంకారం కానీ తృణీకరిస్తుంది తెలంగాణ ప్రజలు, అట్లానే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, అంటే గతంలో ఖమ్మం లేదా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరూ కూడా, ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా నిలుస్తారని చెప్పి మేము బలంగా